సిక్స్త్ క్లాస్ వన్ టు సిక్స్త్ క్లాస్ వరకే అయితే కనుక 28% 35% కూడా కాదు వన్ టు సిక్స్త్ క్లాస్ వరకు అంటే 28% స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ మీ హయాంలో ఎంత దారుణంగా ఉన్నారు అధ్యక్ష ఇక ఇక ఈ ఈ గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే డబుల్ గేమ్లు ఆడుతూ ఉన్నారో అధ్యక్ష ఎవరైతే ఇష్టం ప్రజల ప్రజల ప్రజలతో ఎప్పుడైతే ఉద్యమం ప్రజలు ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు యూటర్న్ తీసుకుంటారు అధ్యక్ష వీళ్ళకి మామూలే అధ్యక్ష ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా ఇటువంటి అన్ని విషయాలలో మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో అప్పుడు యూటర్న్ చాలా కన్వీనియంట్గా సులభంగా తీసుకోవడం వీళ్ళకి ఎంత అలవాటైన పనో మనమంతా కూడా చూసుకున్నాం ఇదే చట్టసభలోనే 2014 2015 ఆయన మాటలు విన్నప్పుడు ఇదే చట్టసభలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు అధ్యక్ష ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా ప్రత్యేక హోదా వచ్చిన లాస్ట్ రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి రకరకాలుగా అన్న ఇదే వ్యక్తి మళ్ళా చివరికి వచ్చేసరికి ఏ రకంగా యూటర్న్ తీసుకున్నాడో కూడా మనం అంతా కూడా చూసాం అధ్యక్ష అదే మాదిరిగానే ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువులకు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఇవాళ అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో ఇప్పటికైనా సంతోషం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అన్న దీనికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కనీసం ఆ నోట్లో నుంచి కనీసం ఆ మాటలన్నా రాగలిగి అధ్యక్ష ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ఈయన చదివింది భయబడలో అధ్యక్ష ఈయన చదివింది ఎక్కడ అధ్యక్ష ఈయన చదివింది ఈయన చదివిన బళ్ళేంటి తెలుగు మీడియం అధ్యక్ష కొడుకులను చదివించింది తెలుగు మీడియమా మనవను చదివించింది తెలుగు మీడియమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష అయితే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అచ్చెన్నాయుడు గారు అన్నారు ఆయన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆయన కొడుకు ఏ మీడియంలో చదివినారని చెప్పి ఆయన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను అధ్యక్ష ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్న వీళ్ళు చివరికి అధ్యక్ష ఈనాడు పేపర్ అధ్యక్ష ఎవరైతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరైతే పేపర్లు ఏదైతే రాస్తూ ఉన్నారో యాజమాన్యాలు ఏదైతే రాస్తూ ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను వాళ్ళ పిల్లలే ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారని చెప్పి ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పారు అడుగుతా ఉన్నా పత్రికలు నడిపే వాళ్ళు తెలుగు పత్రికలు నడుపుతూ ఉన్నారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివే తెలుగు మీడియం వల్ల కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాలు చదివేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు ఏకంగా పత్రికలు నడిపే యాజమాన్యాలు యాజమాన్య పిల్లలే చదువుతూ ఉన్నారు మళ్ళా ఈనాడు నడిపే స్కూలు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష వీళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి వీళ్ళు చేస్తూ ఉన్న తీరు ఎంత దారుణము అని అంటే పేదవాడు అధ్యక్ష పోయే స్కూల్ అధ్యక్ష పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడులు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ 5 ఇయర్స్లో 2014 నుంచి 2019లో ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూల్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఆ స్కూళ్ళల్లో అధ్యక్ష దగ్గరుండి ఆ స్కూళ్లను మూసేయించడం కార్యక్రమం వదిలిపెట్టారు దాదాపుగా 6,000 స్కూళ్ళను అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి 6,000 స్కూళ్ళను మూసేయించారు అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష 2014 నుంచి 2019 మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష ఆ స్కూళ్ళల్లో బాత్రూముళ్ళల్లో నీళ్లుండవు ఆ స్కూళ్ళల్లో నీళ్లుండవు బాత్రూములు సరిగ్గా ఉండవు ఆ స్కూళ్ళల్లో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఆ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష మా ఏప్రిల్లో వాళ్ళు జూన్లో స్కూల్ జాయిన్ అవుతారు అధ్యక్ష జూన్లో స్కూల్ జాయిన్ అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా స్కూల్ బుక్కులు కూడా కనీసం ఇవ్వని అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష ఆ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష మధ్యాహ్నం పూట పెట్టే బిల్లులకు సరుకులు ఇచ్చే బిల్లులు కూడా 6 నెలల నుంచి 8 నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్న ఆయాల జీతాలు కూడా 1,000 రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా 8 నెలల పై చిరుకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చూసాం అధ్యక్ష రెండేళ్ళు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం జరిగాయి
కారణం పిల్లలు గవర్నమెంట్ బళ్ళకు పోకూడదు, గవర్నమెంట్ బళ్ళు నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళంతా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాదు, నారాయణ స్కూలు, చైతన్య స్కూళ్ళకి పోవాలనే తాపత్రయం తప్ప. ఇంత దారుణంగా వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి, పేదవాడు గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్కటి చెప్పాలి. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మేము చేస్తూ ఉన్నది ఒక రెవల్యూషనరీ కార్యక్రమం. అధ్యక్ష రైట్ టు ఎడ్యుకేషన్ కాదు. అధ్యక్ష మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తూ ఉన్నాం. అధ్యక్ష ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తూ ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం, నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష 45,000 బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి, ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి హయాంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేశాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష సంవత్సరానికి కనీసం 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి. అధ్యక్ష మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితుల్లో, స్కూళ్ళు అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్ళను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ 15,715 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఫోటోలు తీసాం. ఈరోజు ఉన్న స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి స్కూళ్ళ ఫోటోలు తీసి స్కూళ్ళ ఎదుటినే పెట్టమని చెప్పాం. దీన్ని 1 జూన్ కల్లా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. ఈ 15,715 స్కూళ్ళ కోసం 3,600 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. నాడు నేడు అని ప్రోగ్రాం చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష, బాత్రూములు, త్రాగడానికి నీళ్లు, స్కూళ్ళకు కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ప్లాస్టరింగు, ఇంగ్లీష్ ల్యాబ్సు, బ్లాక్ బోర్డ్సు, అవసర బ్లాక్ బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష. మండలానికి ఒక స్కూల్, హై స్కూల్ను జూనియర్ కాలేజ్ కూడా మార్చేదానికోసం అని చెప్పి క్లాస్ రూములు కూడా పెంచే కార్యక్రమాలు కూడా దీంట్లో యాడ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష స్కూళ్ళల్లో ఈ నాడు నేడు అనే కార్యక్రమంతో, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ప్రోగ్రామ్తో, ఆ తర్వాత అమ్మఒడి అని చెప్పి 9 తారీఖున ఇవ్వబోయే ప్రోగ్రామ్తో ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతాను. అక్షరాల మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% మంది జనాభాకు, 33% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చదువు రాని పరిస్థితి అధ్యక్ష. చదువు రాని పరిస్థితి ఎందుకుంది అని అంటే చదివించాలని తపన లేక కాదు అధ్యక్ష, చదువులకు డబ్బులు లేక చదివించలేని పరిస్థితిలో 33% అధ్యక్ష. అదే దేశ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశ యావరేజ్ ఓన్లీ 27% అధ్యక్ష. దేశం యావరేజ్ కన్నా కూడా మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాము అని చెప్పి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో ఉండే. అధ్యక్ష ఈ నాడు నేడు అనే ఈ ప్రోగ్రాము, ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఈ అమ్మఒడి, ఈ మూడిటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ బడులకు పోగలుగుతాడు, ఇంగ్లీష్ మీడియం బడులకు పోగలుగుతాడు. అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగు అనే సబ్జెక్టు కూడా, సబ్జెక్టు మీద కూడా తాను కమాండ్ తీసుకోగలుగుతాడు. తెలుగు ఒకవైపున సబ్జెక్టుగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మన పిల్లలు గన ఇంగ్లీష్ గన మాట్లాడలేని పరిస్థితుల్లో గన ఉంటే మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీతో నిలబడలేని పరిస్థితి అధ్యక్ష.
కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి మనమంతకు మనమే కూడా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇంతకుముందు మన హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అన్నాడు, బయట దేశాలకు పోయినప్పుడు, ఆ బయట దేశాలకు వెళ్ళినప్పుడు, ఆ బయట దేశం వాళ్ళతో మనం ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనకిచ్చే విలువ ఏమిటి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ హఫీజ్ ఖాన్ చెప్పాడు అధ్యక్ష. నిజంగా కూడా అధ్యక్ష, మన దగ్గర మనమే ఉండం, మన దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, మన దగ్గర పనిచేసే డ్రైవర్ మనతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు అని అంటే ఆ డ్రైవర్ను మనం ఇచ్చే విలువ, ఆ డ్రైవర్కు మనం ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అధ్యక్ష? అదే ఏ ఇంగ్లీషు మాట్లాడిన డ్రైవర్ గానా ఉంటే గన, ఏ తెలుగు మాట్లాడేవాడే ఉంటే గన, వాళ్ళని ఏ రకంగా మనం చూస్తాం అధ్యక్ష? అధ్యక్ష, జీతాలు పెరగాలన్నా మనుషులు రేపొద్దున ఒక స్థాయి దాటి రెండో స్థాయిలోకి పోవాలన్నా కూడా, వాళ్ళు దేశ విదేశాలతో కూడా పోటీ పడే పరిస్థితిలోకి రావాలన్నా కూడా వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ అనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితేనే, ఇంగ్లీష్లో వాళ్ళకి కమాండ్ ఏర్పడితేనే జీవితాలు వాళ్ళవి మారుతాయని చెప్పి గట్టిగా నమ్మాం కాబట్టి వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమంలో ఛాలెంజెస్ ఉంటాయి అధ్యక్ష, కాదని ఎవరు అనడం లేదు. మేము ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినప్పుడు, నేను అధికారులందరినీ పిలిచి మాట్లాడినప్పుడు, అందరితో కూడా మాట్లాడినప్పుడు ఛాలెంజెస్ అన్నీ కూడా ఉంటాయన్న సంగతి మా అందరికీ తెలియక కాదు అధ్యక్ష. కానీ దేర్ షుడ్ బి సమ్ స్టార్టింగ్ పాయింట్ సమ్వేర్. 1వ తారీఖు నుంచి 1వ క్లాస్ దాకా వే కమింగ్ అప్ విత్ ఇంగ్లీష్ మీడియం నౌ. తర్వాత నెక్స్ట్ ఇయర్ 7వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 8వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 9వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 10వ తరగతి. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే టయానికి, ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసరికి కనీసం 4 ఏళ్ళు నా పిల్లాడికి టైం ఉంటుంది. 4 ఏళ్ళు నా పిల్లాడికి టైం ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం కష్టపడతాం, 2 సంవత్సరాలు కష్టపడతారు, 3వ సంవత్సరం అలవాటు పడతారు, 4వ సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలోకి మన పిల్లాడు పోగలుగుతాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ ఉంటాయి అధ్యక్ష. టీచర్ల ట్రైనింగ్ దగ్గర నుంచి ఛాలెంజెస్ వస్తాయి కాబట్టి టీచర్ల ట్రైనింగ్ కోసం అని చెప్పి ఒక కరికులం కూడా ఇవాల్వ్ చేశాం. టీచర్లను ఏ రకంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యత ట్రైనింగ్ ఇవ్వాలి అనే విషయంలో పిల్లలకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడంతో కాబట్టి పిల్లలకు కూడా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం. కరికులంలో విపరీతమైన కరికులం అన్నది పూర్తిగా రీవిజిట్ చేస్తూ ఉన్నాం. కరికులం అన్నది ఈరోజు ఉన్న కరికులం, రేపొద్దున మనం ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత ఇవ్వబోయే కరికులంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. కరికులంలో కూడా చేంజెస్ తీసుకొచ్చే దానికోసం వీఆర్ ఎంగేజింగ్ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అధ్యక్ష. ఎంగేజ్ చేశారమ్మా యూనివర్సిటీ ఆఫ్ చికాగోను పార్ట్నర్గా రమ్మని చెప్పి? ఆస్ట్రేలియా, బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, టు కమ్ అవుట్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద కరిక్యులం అధ్యక్ష. అధ్యక్ష, టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి కూడా దెర్ ఇస్ అ ప్రాపర్ ప్రొసీజర్ లేడ్ అవుట్ అధ్యక్ష. ఒక 30 key resource persons ఐడెంటిఫై చేశాం, ట్రైన్డ్ ఇన్ మాడ్యూల్ డిజైన్డ్ బై ఎక్స్పర్ట్స్ లైక్ ఎఫ్లు, ఆర్ఐఎస్ఐ, అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత 260 టీచర్లు 20 టీచర్లు పర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళను కూడా బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తీసుకొని అది అక్టోబర్లో చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టినారు అధ్యక్ష. తర్వాత మండలానికి నాలుగు టీచర్లను ఐడెంటిఫై చేసి 2704 డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కింద వాళ్ళను కూడా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా కేంబ్రిడ్జ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని వాళ్ళకు కూడా కండక్ట్ చేసి వాళ్ళ స్కిల్స్ కూడా ఎలివేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఫస్ట్ లెవెల్ ట్రైనింగు, సెకండ్ లెవెల్ ట్రైనింగ్ అని చెప్పి టీచర్లకు సంబంధించిన కరిక్యులం కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్ ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అదే రకంగా పిల్లలకు కూడా కోపప్ చేసేదానికోసం బ్రిడ్జ్ కోర్సులు కూడా మొదలుపెట్టాము అధ్యక్ష. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసుకు సంబంధించిన బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి ఆగస్ట్ 2020లో 10 వారాల పాటు బ్రిడ్జ్ కోర్సులు క్లాస్ 1 and 2 కు కండక్ట్ చేస్తూ ఉన్నాం.
బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ క్లాస్ 3 and 4 8 weeks పాక్ టు కండక్ట్ చేసే దానికోసం జూన్ 2020 to జులై 2020లో కండక్ట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా ఇంటెన్సివ్ బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ క్లాస్ 5 and 6 6.5 లక్ష పిల్లలకు 2 నెలల పాటు ఏప్రిల్ టు మే కండక్ట్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇట్స్ అ ప్రాసెస్ అధ్యక్ష. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులు ఇవ్వడము, కరికులంలో మార్పులు చేయడము, ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ అండ్ వీఆర్ వాంటింగ్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ది సిస్టమ్. అధ్యక్ష, నాతో పాటు దేవుడి దయతో మంచి అధికారులు కూడా నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా డెలివర్ చేస్తారు. మంచి మంత్రి కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి. నాట్ ఓన్లీ హీఈస్ ఫ్రమ్ దళిత సామాజిక వర్గం అనేది ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఎందుకనంటే ఆ ఎంపతి అనేది ఉంటుంది అధ్యక్ష. ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది, మా వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని మేల్ చేయాలా వీళ్ళ కోసం అని చెప్పి అధ్యక్ష. నాట్ ఓన్లీ దాట్, అదర్ దెన్ దాట్ ఈస్ ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ చదివి సివిల్ సర్వెంట్ ఈజ్ అ సివిల్ సర్వెంట్ ఆల్సో. సో ఒక హైట్ అచీవ్ అయ్యా ఒక లెవెల్లోకి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మంచి జరుగుతుంది. మంచి మనసుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు, మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. కనీసం వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోయినా కనీసం ఇలాంటి అడ్డగోలు అబద్ధాలు చెబుతూ అడ్డుకోకుండా ఉండే కార్యక్రమాలు చేస్తే సంతోషపడుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.